రేబడి కట్ చేస్తూ ప్రారంభిస్తున్నారు ఈ ప్రారంభం ఇలాగే కొనసాగి అందరి ఇల్లు ఓడిల్ని కూడా వైద్య సేవలు అందాలని మనస్ఫూర్తిగా ఇంకోసారి గట్టిగా చెప్పండి రైట్ ఆ కొంచెం సార్ చూస్తారు చూస్తావు ముందు ఆయన అందరూ ఎక్కడి నుంచి మన మనమే అపాయింట్ చేసాం మంది డాక్టర్ రాజేష్ కుమార్ గారు మన ఈ ఆసుపత్రిని నడిపించడానికి మీరంతా కూడా ఇందులో భాగస్వాములు కావాలని రెండు రకాలుగా ఒకటి దీని వల్ల మీద లాభం పొందాలంటే అలాగే ఒక రకంగా దీని నాలుగు ఈ చక్రాలను ముందుకు నడిపించాల్సిన సారథులు మీరు కాబట్టి ఒక 4 లక్షలు పెట్టి ఈ యొక్క వ్యాన్ తయారు చేయడం జరిగింది దాంట్లో 10 లక్షలు ఎక్విప్మెంట్ ఉంది అంటే పరికరాలు ఉన్నాయి ఇదే మొట్టమొదటిసారి ప్రపంచవ్యాప్తంగా ఒక మొబైల్ క్లినిక్ లో ఈ యొక్క ఈసీజీ అంటే దీని వల్ల ఏమవుతుందంటే మనకి పల్స్ రేటు హార్ట్ రేటు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి చులువుగా ఉంటుంది అందల అదనపు పరీక్షలు కూడా చేయడానికి అది ఉపయోగపడుతుంది మామూలుగా మనం 104 చూస్తాం 108 104 అని అక్కడ మనం 10 కంటే ఎక్కువ చేయలేము అందులో టెస్టులు ఇక్కడ అలా కాదు నేను చెప్పా 200 టెస్టులు చేస్తారు ఇందులో ఇందుకొని ఒక ఆరోగ్యపరంగా చేయాలంటే నా దృఢ సంకల్పం ఎన్టీఆర్ చార్ట్ పట్టేసి చంద్రబాబు నాయుడు గారి సలహాల మేరకు యోగేష్ బాబు గారి సలహాల మేరకు నా మొత్తం ఆంధ్ర రాష్ట్రానే ఒక ఆరోగ్య ఆంధ్ర రాష్ట్రంగా జయం ఉన్నాయి దేనికి పరికి రాకుండా తీసి పక్కన పడి ఉన్నాయి వాళ్ళు మన ప్రభుత్వ ఆసుపత్రులు చిక్కుచేటు పార్టీకి అతీతంగా అందరు కూడా నిందించాం పొద్దున్న వాళ్ళు ఆలోచన ఉన్నాడు సిగ్గు మనుషులు మనిషిని మనిషిగా గౌరవం చూడడం నేర్చుకోండి అది సంప్రదాయం అందుకే తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలుగువాడి ఆత్మగౌరవం కోసం